India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. Andhra Pradesh, Telangana. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒక పంచాయతీ బోర్డు స్థాయి నుంచి అంచెలంచెలుగా అంటే మార్కెటింగ్ వైస్ చైర్మన్ కానీ సింగిల్ విండో చైర్మన్ కానివ్వండి 95లో చెట్ పెట్టేసి కానివ్వండి మూడు సార్లు పార్లమెంట్ సభ్యునిగా రెండోసారి శాసన మండలి సభ్యునిగా అయితే అధ్యక్ష భారత ప్రజాస్వామ్య వేదికల్లో ఇవి రెగ్యులర్ ప్రాసెస్ అంటే ఒక స్పీకర్ ఎన్నుకోవడం అదే విధంగా డిప్యూటీ స్పీకర్ గారు కౌన్సిల్ అయితే చైర్మన్ వైస్ చైర్మన్ బట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చట్టసభలో బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి ఎందుకంటే మన యొక్క శాసనసభకు గాని శాసన మండలికి గాని ఒక అరుదైనటువంటి గౌరవం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు చట్టాలు చేసేటువంటి ఈ సభలో మరి శాసన మండలి అంటేనే ఏదైతే ఇంటెలెక్చువల్స్ అంటే ఉన్నతమైనటువంటి విలువలతో ఉండేటువంటి వ్యక్తులని మరి ఇక్కడ దీంట్లో కూడా ఒక వైపున అధికార పక్షం రెండో వైపున ప్రతిపక్షాలు కూడా ఉంటాయి కాబట్టి జరిగే చర్చలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి దాన్ని నడిపించేటువంటి నాయకత్వం కూడా అనుభవాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గత శాసనసభలో కానివ్వండి శాసన మండలిలో కానివ్వండి మీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే మీకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం గతంలో మరి తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు మరి మీకు మీతో మాకు సాన్నిధ్యం ఉన్నటువంటి విషయం కానీ సుదీర్ఘంగా పనిచేసినటువంటి అంశాల్లో కానీ రెండోది మీకు పేదల పట్ల రైతుల పట్ల మీకు ఉన్నటువంటి కన్సర్న్ రెండోది మదర్ డైరీ చైర్మన్గా సుదీర్ఘకాలం మీ అనుభవాలని మన అక్కడ ఉన్నటువంటి పాడి రైతులను ఆదుకోవాలనేటువంటి సంకల్పం రెండోది ఆ పాల రైతులకు ఇచ్చే ధరల విషయంలో కానివ్వండి ఆ ఇన్సెంటివ్ విషయంలో విజయ డైరీకి ఇన్సెంటివ్ 4 రూపాయలు ఇచ్చినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు చాలా సందర్భాల్లో వారిని ఇంకా పాడి రైతులను ఆదుకోవాలనేటువంటి సంకల్పం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విజయ డైరీ కానివ్వండి మదర్ డైరీ కానివ్వండి అదేవిధంగా కరీంనగర్ ముల్కనూరు ఈ డైరీలో కూడా 4 రూపాయల ఇన్సెంటివ్ మరి మీరు ఒక నల్గొండ మదర్ డైరీకి అడిగినప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల పక్షపాతి మరి రైతాంగం అంటే మరి వారికి ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒక్క దగ్గరనే ఇస్తే కాదు ఇక్కడ కరీంనగర్ ముల్కనూరు కూడా ఇవ్వాలని వారు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం అధ్యక్ష ఈరోజు పాల ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా పెరగడానికి కూడా మరి కారణం మరి మీలాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ చైర్మన్గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 94వ సంవత్సరం నుంచి అధ్యక్ష మీకు తెలుసు నేను కూడా శాసనసభలో ఉన్నప్పటికీ ఎప్పుడు చూసినా కానీ రైతాంగం గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు ప్రతి సందర్భంలో ఏ శాసనసభ జరిగినా శాసన మండలి జరిగినా కానీ కరెంటు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ మరి సుదీర్ఘమైనటువంటి గొడవలే జరుగుతుండే బట్ సంతోషం తెలంగాణ ఉద్యమ నాయకుడే ఈనాటి ముఖ్యమంత్రి కావడం మరి ఇక్కడ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఆ సమస్యలు కూడా అవి పరిష్కారం కావడం దానికి వారు కఠోరమైనటువంటి శ్రమ చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు మరి దీంట్లో భాగంగా రైతు సమన్వయ సమితిలు కూడా ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాలలో రైతులకు అవగాహన కల్పించాలి మరి పంట విషయంలో కానీ పంట మార్పిడి విషయంలో కానీ మరి అనుభవం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు కూడా రావడం మీరు దానికి రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా మిమ్మల్ని నియమించుకోవడం అనేది కూడా జరిగినటువంటిది కాబట్టి మీరు నాకు తెలిసి 1978 అంటే 44 సంవత్సరాలు బట్ మీ అనుభవాన్ని మీ రాజకీయ అనుభవాన్ని కానీ మీకున్నటువంటి పేద ప్రజల పట్ల కానీ రైతాంగం పట్ల
ఇప్పుడే ఫ్లోరైడ్ బాధితుల గురించి మరి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది మీకు ఉన్నటువంటి కన్సర్న్ అధ్యక్ష బట్ అప్పటిలా ప్రభుత్వాలు మీకు తెలువంది కాదు అధ్యక్ష మనం ఎంత మొత్తుకున్నా గానీ మన గురించి ఆలోచించేటువంటి వ్యవస్థలు అప్పుడు ప్రభుత్వాలు లేనప్పుడు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి ఏర్పాటు కావడం దానికి ఉద్యమ నాయకుడే నేతృత్వం వహించడం అనేది రెండోది అధ్యక్ష ఈ రోజు మరి నల్గొండ ఫ్లోరైడ్ విషయంలో ఈ రోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మరి మన దగ్గర వచ్చి ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది నేర్చుకునేటువంటి పరిస్థితి రావడం దాంట్లో మీ పాత్ర కూడా ఉండడం అనేది సంతోషదాయకించిన విషయం అధ్యక్ష కాబట్టి ఈ యొక్క శాసన మండలి మీ యొక్క నేతృత్వంలో మరి తప్పకుండా డిబేట్లు జరగాలి లేకపోతే ఈరోజు రైతాంగం కానీ యువత కానీ మహిళల పట్ల అనేక అంశాల విషయంలో మరి చర్చలు జరగాలి దాంట్లో అందరికీ అవకాశం రావాలి అనేటువంటిది కాబట్టి దయచేసి ఈరోజు గౌరవ నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి తప్పకుండా మీరు రెండోసారి చైర్మన్గా కావడం మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఈ యొక్క శాసన మండలికి శోభదేవడమే కాకుండా రాష్ట్రానికి కూడా మీ యొక్క సేవలు మరి తప్పకుండా ఈ శాసన మండలి సభ్యుల ద్వారా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.